మరి అన్ని ప్రాంతాల్లో సుఖృద్భావ వాతావరణం ఉండాలి మరి అది ఏ విధంగా ఉంటుందేని కూడా ఆలోచన చేయాలని ఈ 9 అంశాలకు జవాబులు దొరికినప్పుడు మాత్రమే తెలంగాణను డివిజన్ చేయడానికి ఆలోచిస్తామని చెప్పి ఆయన సోనియా గాంధీ గారితో చెప్పి ఆ రోజు రోసై కమిటీ వేయటం జరిగింది ఆయన మార్గదర్శకాలు నీరు గాని మరి ఆ రోజు ఉద్యోగాలు గాని మరి హైదరాబాద్ లో సీమాంధ్రుల భద్రత గాని వీటన్నిటి కూడా అంశాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ఇవన్నీ కూడా పరిష్కారాలు దొరికితే మాత్రమే ఇప్పుడు బాగా ఉన్న రాష్ట్రాన్ని మనం డివిజన్ చేయాల్సి వస్తే వీటి పరిష్కారాలకు దొరికితే మాత్రమే ముందుకు అడుగు వేయాలి లేకపోతే అటువంటి అడుగు వేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది మరి ఆయన వారసుడిగా మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇదే తీసుకోవడం ఇదే తీసుకోవడం కూడా జరిగిందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా మరి ఈరోజు మనం రాజధాని హైదరాబాద్ నగరాన్ని చూస్తే ఈరోజు హైదరాబాద్ నగరం 60 ఏళ్లుగా హైదరాబాద్ నగరాన్ని మనది అనుకుంటూ దాన్ని అభివృద్ధి చేశారు హైదరాబాద్ నగరం మామూలుగా హైదరాబాద్ నగరం ఆర్థిక పరంగా రాజకీయ పరంగా ఒకటే క్యాపిటల్ గా ఉండడము ఆర్థిక పరంగా కూడా దాన్ని పెంచడం జరిగింది హైదరాబాద్ నగరాన్ని మామూలుగా అన్ని రాష్ట్రాల్లో అయితే లక్నో గాని పాట్నా గాని భోపాల్ గాని భువనేశ్వర్ గాని జైపూర్ గాని ఇవన్నీ కూడా రాజకీయంగా క్యాపిటల్ సిటీలు వేరుగా ఉంటాయి ఆర్థికంగా ఎదగడానికి ఎదిగే సిటీలు వేరుగా ఉంటాయి మన రాష్ట్రం మరి అట్లా కాకుండా అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగిందని కూడా చెప్తా ఉన్నా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వ రంగ సమస్యలైనా కేంద్ర ప్రభుత్వ రంగ సమస్యలైనా మరి ప్రైవేట్ రంగ సమస్యలైనా అన్ని కూడా హైదరాబాద్ నగరంలోనే ఉండడం జరుగుతూ ఉంది ఒకసారి ఒకసారి హైదరాబాద్ లో బిహెచ్ఈ పబ్లిక్ సెక్టర్ లో ఉండేటివి బిహెచ్ఈఎల్ గాని హెచ్ఏఎల్ గాని హెచ్ఎంటి గాని బిడిఎల్ గాని ఐడిపిఎల్ గాని ఈసిఐఎల్ గాని బిఈఎల్ గాని మిథాని గాని ఎన్ఎఫ్సి గాని హెచ్సిఎల్ ఇవి కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్వి మరి మీ ముందు ఉన్నవి కేంద్రం నుంచి వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలవి ఎన్ఎండిసి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దీంట్లో మరి దీనికి సంబంధించి ఒక్కొక్క కంపెనీకి కనీసం అంటే 100 అనుబంధ సంస్థలు రావడం కూడా జరిగింది అక్కడ అంతేకాకుండా రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అన్ని కూడా అక్కడే ఉన్నాయి డిఆర్డిఎల్ కానీ డిఎల్ఆర్ఎల్ కానీ డిఎంఆర్ఎల్ కానీ సిసిఎంబి కానీ ఐఐసిటి కానీ ఎన్జిఆర్ఐ కానీ ఎన్ఆర్ఎస్ఏ కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఐఐటి కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కానీ ఐఐటి కానీ నల్సార్ కానీ ఐఎస్పి కానీ పిట్స్ ఫిలానీ కానీ ఇవన్నీ కూడా అక్కడే ఉండడం జరుగుతూ ఉంది ఇవాళ ఈరోజు రాష్ట్ర ఆదాయం చూస్తే కూడా 45% రాష్ట్రం హైదరాబాద్లోనే ఆదాయం రావడం కూడా జరుగుతూ ఉంది మరి వీటన్నిటికీ మరి రాయలసీమ నుంచి ఆంధ్ర నుంచే 80-90% మంది సెటిలర్స్ అక్కడ చేరి అనుబంధ సమస్యలన్నీ పెట్టుకోవడం కూడా జరిగింది ఇవాళ ఇవాళ ఐటీ రంగంలో రాష్ట్ర ఆదాయం 55,000 కోట్ల రూపాయలు అయితే ఒక్క హైదరాబాద్లోనే 54,800 కోట్ల రూపాయలు హైదరాబాద్లోనే ఆదాయం వస్తూ ఉంది అంటే కేవలం మిగతా సీమాంధ్ర అంతా కూడా కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం రాష్ట్రానికి రావడం జరుగుతూ ఉంది ఇవాళ ఈరోజు మరి ఔటర్ రింగ్ రోడ్ అయితేనేం మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనేం బీవీహెచ్వే పీవి హైవే అయితేనేం మెట్రో రైల్ అయితేనేం ఈరోజు అన్ని రకాలుగా కూడా హైదరాబాద్ నగరాన్ని మనందరము కలిసి అభివృద్ధి చేసుకోవడం జరిగింది మరి ఇట్లాంటివి ఈ సీమలో కానీ ఆంధ్రాలో కానీ ఎటువంటి సమస్యలు చూద్దామంటే ఒక సమస్య కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మనం అందరం కూడా ప్రతి గ్రామం నుంచి కూడా లేబర్ అట్లాంటి కూడా ఊర్లలో పని దొరకకపోతే హైదరాబాద్కు పోదాం అక్కడ ఏదైనా వాచ్మెన్ పోస్ట్ కానీ ఏ ఇండస్ట్రీలోనో ఏదో పోస్ట్ కానీ లేకపోతే బిల్డింగ్ కట్టుకునే వాళ్ళ దగ్గర కూలి పని చేసుకోవడం కానీ దొరుకుతుందేమో అని అనుకోవడం కూడా జరిగే పరిస్థితి ఉంది ఇవాళ చూస్తే మరి అట్లాగే ప్రతి విద్యార్థి చదువైపోతానే ఉద్యోగం కోసం హైదరాబాద్ వైపు చూడటం బిజినెస్ కోసం అన్నిటి కూడా హైదరాబాద్ వైపు చూడటం జరుగుతూ ఉంది ఈరోజు పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని సర్వీస్ సెక్టర్లో మరి పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని 90% అక్కడే ఉండడం జరుగుతూ ఉంది మరి పెద్ద హైకోర్టు కానీ మరి అన్ని రకాలుగా కూడా అక్కడ ఉండాల్సినవన్నీ కూడా అక్కడే ఉండడం జరుగుతూ ఉంది ఇవాళ చూస్తే ప్రతిదీ కూడా ఈరోజు లాయర్లు కానీ డాక్టర్లు కానీ ఎవరు సెటిల్ కావాలనుకున్నా హైదరాబాద్ వైపు చూసే పరిస్థితి ఇవాళ ఉంటా ఉంది మరి మ్యానుఫ్యాక్చరింగ్లో 70% హైదరాబాద్ నగరంలోనే ఉంటా ఉన్నాయి ఇటువంటి నగరాన్ని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు 4 లక్షలు 5 లక్షలు కోట్లు ఇస్తే రాజధాని కట్టుకుంటామని చెప్పి ఇటువంటి హైదరాబాద్ మరి
ఎక్కడ కట్టుకుంటాం 4 లక్షల 5 లక్షల కోట్లు కాదు వేల కోట్లు కట్టిన పెట్టి ఇచ్చినా కూడా అటువంటి హైదరాబాద్ మనం నిర్మించుకోలేమని కూడా చెప్తా ఉన్నా ఈ రోజు హైదరాబాద్ మరి హైదరాబాద్ మనది కాదు నీ ఏ రోజు అనుకోలేదని కూడా చెప్తా ఉన్నా